కృతయుగంలో కీనుడు అనే యక్షుడు తన జన్మను సార్థకం చేసుకోవడానికి జగన్మాత కోసం తపస్సు చేశాడు. ఆ తల్లి అనుగ్రహంతో పర్వతంగా మారాడు. దుర్గమాతను నివహించిన జగన్మాత దుర్గగా కీలాద్రిపై అవతరించింది. అనంతరం మహిషాసురుణ్ణి సంహరించి కనకప్రభలతో విచ్చేసిన అమ్మవారు కనక దుర్గగా ప్రఖ్యాతిగాంచింది. సంకల్పానుసారంగా పరమశివుడు దివ్య లింగాకృతిగా కీలాద్రిపై ఆవిర్భవించాడు. ఇంద్రాది దేవతలు వచ్చి అర్చనాది కైంకర్యాలు నిర్వహించారు. ఇంద్రుడు ప్రప్రథమంగా రావటం వల్ల ఇంద్రకీలాద్రి అనే పేరు ఏర్పడింది. పాశుపతాస్త్రం కోసం తనకై తపస్సు చేస్తున్న అర్జునుడితో మల్లయుద్ధం చేసి అతని శక్తికి సంతసించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి శివుడు మల్లేశ్వరుడైనాడు. ఇంద్రకీలాద్రి శిఖరాన అర్జునుడు స్థాపించిన పార్థివేశ్వర స్వామి వారిని నేటికీ మనం వీక్షించవచ్చు. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ పురారీ మురారీ ప్రియాచంద్ర ధారా మహేంద్రాది బృందార కానంద సందోహ సంధారీ పుణ్యస్వరూపా నిరూపాక్ష నమస్తే నమస్తే నమః అంటూ అర్జునుడు స్తోత్రం చేసిన మల్లేశ్వర దండకాన్ని ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో నేటికీ మనం చదవచ్చు. బ్రహ్మగిరి నుండి ఉరవళ్లతో పరవళ్లతో ప్రవహించే కృష్ణమ్మకు విజయవాటిక దగ్గర ఇంద్రకీలాద్రి అడ్డుకట్టగా నిలిచింది. కృష్ణమ్మ ప్రార్థనతో దేవతల సూచనతో చిన్న సొరంగాన్ని దారిగా ఇచ్చాడు కీలుడు. కృష్ణమ్మ ఆ సొరంగం నుంచి మహోద్భుతంగా ప్రవహిస్తూ అడ్డుగా ఉన్న కొండ భాగాన్ని బ్రద్దలు కొట్టి ముందుకు దూకింది. బద్దలు కొట్టబడిన భాగం కొంత దూరం వెళ్లి ఆగింది. అది యనమల కుదురు కొండగా నేటికీ పిలువబడుతుంది. ఇక్కడ నుండి కృష్ణ నిర్నిరోధంగా అప్రతిహతంగా ప్రవహించి పులిగడ్డ దగ్గర రెండు పాయలుగా చీలి సముద్రంలో సంగమిస్తుంది. కృష్ణాసాగర సంగమ ప్రదేశం అతి పవిత్రం, అత్యంత పుణ్య సముపేతం. పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధి పొందింది విజయవాడ. శాసనాల్లో విజయవాడకు మొదటి పేరు బెజవాడ. కృష్ణానది ఇంద్రకీలాద్రికి బెజ్జం చేసుకుని ప్రవహించింది కనుక ఈ ప్రదేశానికి బెజ్జంవాడ అనే పేరు వచ్చి అది క్రమంగా బెజవాడగా మారింది. అర్జునుడికి మరొక పేరు విజయుడు. ఇక్కడ తపస్సు చేసి శివుని చేత పాశుపతాస్త్రం పొందాడు కనుక విజయవాటిక అనే పేరు వచ్చింది. పల్లవరాజైన మాధవవర్మ ధర్మ నిరతికి సంతసించి దుర్గా మల్లేశ్వరులు కనకవర్షాన్ని కురిపించారు కనుక కనకపురి అని, అమ్మవారు శత్రువులను జయించింది కనుక జయపురి తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్ష ఫలం నమో.
ఓపిలే భక్తేభ్యో నమః అఖండ కృష్ణలేనే నభ్యై నమః దేవతాస్వరూపమైన నాగసర్పము దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించటం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుంది, తత్వదోషాలు తొలగిపోతాయి. Om
పుణ్యానికి ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నందీశ్వరుడు, మహేశ్వరుడికి వాహనంగా ఉన్న విమల ధవల స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. శత్రువుల్ని శిక్షించే తత్వానికి, ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహ రూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది. సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించటం వల్ల భక్తులకు అగణ్యమైన పుణ్యము, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యము, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. Thank you.
భక్తులకు సమస్త సౌభాగ్యాలు కలిగి ఆకాశము, భూమి, వాయువు, జలము, అగ్ని అనే పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధించిన ఫలం కలుగుతుంది. భక్తులందరికీ ప్రాణంగా, వేదనాదంగా కృష్ణమ్మ నిరంతరం ప్రవహించాలని ప్రార్థించుతాం.